నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీకి ఉత్తరాంధ్రలో కొత్త తరం రాజకీయం అవసరం ఎంతైనా ఉంది, కానీ వైసీపీకి దొరికిన వారు, అలా నిలదొక్కున్న వారు తక్కువే అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే వైసీపీకి జగన్ డిస్కవరీగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దొరికారట. సీదిరి 2018లో జగన్ పాదయాత్రలో ఆయనకు తోడుగా అడుగులు వేశారు. అలా ఇప్పటి వరకు కూడా జగన్ వెన్నంటే ఉంటూ వస్తున్నారు సీదిరి. శ్రీకాకుళం జిల్లాలో అయితే కింజరపు లేకపోతే ధర్మాన కుటుంబాలే రాజకీయం చేస్తూ దశాబ్దాలుగా శాసిస్తున్న చోట సీదిరిని నిలబెట్టారు మాజీ సీఎం. ఆయన కూడా పార్టీ ఓడిపోయినా కూడా జగన్ పట్ల విధేయుడిగా ఉంటున్నారు. ఒక దశలో ఆయనకు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ధర్మాన కుటుంబం అండ అవసరమని భావించి జగన్ మాజీ ఉప ముఖ్యమంత్రికి జిల్లా పగ్గాలు అప్పగించారు. అదే సమయంలో బ్యాలెన్స్ చేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కి శ్రీకాకుళం పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. ఇక మాజీ మంత్రి సీదిరికి వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్ష బాధ్యతలను ఇస్తూ తాజాగా నియామకం చేశారు. దీంతో జగన్ గుడ్ లుక్స్ తో సీదిరి ఉన్నారు అన్నది స్పష్టమైందని అంటున్నారు. రాజకీయంగా యువకుడు అయిన సీదిరికి మంచి భవిష్యత్ ఉందని నమ్మి బీసీ వర్గానికి చెందిన ఆయనకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నారని అంటున్నారు. పలాసలో గౌత కుటుంబాన్ని ఢీకొట్టాలన్నా, అలాగే కింజరాపు కుటుంబం మీద, టీడీపీ మీద రాజకీయంగా పోరాడాలి అన్న సీదిరి వంటి వారు అవసరమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక పార్టీ ఓటమి పాలు అయ్యాక మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్న నేతగా సీదిరి ముందు వరుసలో ఉంటారు. మొత్తానికి వైసీపీకి తగిన మందును అందించే బాధ్యతను తీసుకున్న డాక్టర్ సీదిరి ఈ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.